నాకైతే కడుపు నిండినంత పనైంది. పొద్దుగాల రాగానే ఆడ అంబేద్కర్ చౌరస్తాల అంబేద్కర్ గారిది కొత్త కాంస్య విగ్రహం పెట్టుకున్నాం. ఆ విగ్రహం ప్రారంభించి కిందికి వచ్చిన వెనకకి పోవాలైనా సార్ 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 అని పిలిచాడు. ఎవరబ్బా అని వెనకకి తిరిగిన, షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చిన. సార్ మన గవర్నమెంట్ మంచిగా ఉన్నది సార్, మళ్ళా కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే రావాలి అన్నాడు. ఎందుకు అని అడిగిన ఆయన. ఎందుకయ్యా అంటే ఏమన్నాడు, నాది ఒక్క బోర్తోని 8 ఎకరాలు వారుతుంది సార్, మస్తు కరెంట్ వస్తుంది, ఫుల్ నీళ్ళున్నాయి సార్ అన్నాడు. ఏం పేరు నీ పేరు అని అడిగిన. ఏం పేరు అంటే నా పేరు సత్యనారాయణ అన్నాడు. ఏ ఊరయ్యా మీ ఊరు అని అడిగిన. మాది పోసానపల్లి సారు అన్నాడు. ఆ పోసానపల్లి సత్యనారాయణ నాకు నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు ఒక్క బోరుతోని 8 ఎకరాలు వారిస్తున్న సారు, వానకాలం 8 ఎకరాలు, యాసంగి 8 ఎకరాలు వచ్చింది, మళ్ళా మళ్ళా రావాలి మన కేసీఆర్ సారు అన్నాడు. ఆ సత్యనారాయణ మాటలు విన్నాక నిజంగా నా కడుపు నిండినంత పనైంది. నాకు ఎనకటికోసారి యాదికొచ్చింది, ఇదే జోగిపేటలో పోయిన సంవత్సరం నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు ఆ సింగూరు కాల్వలు పూర్తి చేసినాం, సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసినాం. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ డిప్టీ సీఎం గారు ఉన్న 8 ఏళ్ళ కాల్వలు పూర్తి కాలే, లిఫ్ట్ ఇరిగేషన్ కాలే, సబ్స్టేషన్ పనులు కాలే. కానీ మన గులాబీ జెండా రాగానే, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మన కేసీఆర్ సార్ పట్టుబడితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాం. అప్పుడు ఇస్తే మాకు మా సీనియర్ నాయకులు నరసింహారెడ్డి సార్, ఈ నరసన్న గిట్ట అప్పుడు నా దగ్గరికి వచ్చి, అరే పంట బాగా వండింది సార్, మా లంబడోళ్ళు కానీ మా రైతులు కానీ ఆ మొదటి కోత కోయడానికి నిన్నే రమ్మంటుర్రు అన్నాడు. ఏదో అవడ్లు కోయడానికి అప్పుడు మా మాణిక్రెడ్డి సాబ్ ఉండే పెద్ద ఆయన, ఎక్స్ఎంపీ మాణిక్రెడ్డి సాబ్ ఉండే మా మాణిక్య అన్న, మేమందరం కూడా ఆ ఊరికి పోయినాం. ఆ ఊరికి, ఆ ఊరి పేరు పోతిరెడ్డిపల్లి అనుకుంటా, పోతిరెడ్డిపల్లి ఊరికి పోయినా. పోయి ఆ వడ్ల కుప్పల కాడ అవి కుప్పలు కొట్టినట్టు చేసి అది కోసినాక రైతులు ఉంటే నేను ఏదో మాట్లాడిన ఒక పెద్ద మనిషి ఉండే పేరు మర్చిపోయినా, ఇక మీకేం డోకలేదయా, రెండు పంటలు పక్క, ఇక మున్పటి లెక్క ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కాలమైనా కాలం కాకపోయినా రెండు పంటలు పక్క అని నేను అన్నా. అనగానే ఆ పెద్ద మనిషి టక్కున ఏమన్నాడు, ఇగో ముఖాన్ని మొగులు పెట్టేందుకు చూస్తా, నీ దిక్కు చూస్తా, నువ్వు ఉన్నావు కదా మోటార్ ఒత్తుతావు, నీళ్ళు వెళ్తాయి అన్నాడు. అంటే ఎట్లా మారింది మన టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ సత్యనారాయణ మాటలు, ఆనాటి మన పోతిరెడ్డిపల్లి రైతు మాటలు వింటే ఇదొక్క విషయం చాలదా బీఆర్ఎస్ ఏం చేసిందో అని చెప్పడానికి. ఆనాడు ఇదే జోగిపేటలో ఇదే అందోళనలో తాగునీళ్లు లేక మా అక్క చెల్లెళ్ళు పడ్డ బాధలు మర్చిపోతామా, బోరింగులు కొట్టి కొట్టి ఎంత తిప్పలైంది, నీళ్లు మోసి మోసి ఎండాకాలం ఎంత బాధపడ్డాం, ఇలా ప్రతి ఇంట్లో ఇంటింటికి కూడా నీళ్ళు వస్తలేవా. ఇవాళ నేను మొన్న ఎక్కడో దౌలతాబాద్ మండలం పోయినా, ఓ పోషవా అని ముసలి నర్సవా అని ఒక ముసలాం ఉండే, మాట్లాడంగా ఏదో గుట్కా తింటే పానీ తింటున్నావు తినకు బంద్ చేయదు క్యాన్సర్ వస్తుందని అన్న, పింఛన్ వస్తుందా అవ్వా అన్న, ఏ మా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పంపుతుండో అన్నది. అన్నాక మళ్ళా గోళీలు ఇస్తుర్రు అమ్మ మా ఆశా వర్కర్లు షుగర్కు బీపీ కన్నా, ఆ ఇస్తురు బిడ్డ నెలకోసారి వచ్చి ఆ సంచి లేచిపోతుర్రు అన్నది. ఆ తర్వాత అడిగిన, అమ్మ నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు రోజు నర్సక్క అన్న, ఏ పొయ్యి కాడికే వస్తున్నాయి బిడ్డ, పైప్ పెడితే పొయ్యి కాడికి వస్తున్నాయి, వెనకట మేమైతే మోసి మోసి ఓ నా భుజం వంకరమైన చూడు, ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు, పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది నర్సవ్వ. అంటే ఎంత చక్కగా ఇవాళ అక్క చెల్లెళ్ళ కష్టాలు తీరలేదా, ఏ అక్కనన్నా చెల్లెదన్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ కోటేస్తుందా, ఆనాడు మంచినీళ్ళ గోస, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన గోస మర్చిపోతామా, కాంగ్రెస్ వాళ్ళకు ఉసురు తప్పుతుందా, మా అక్క చెల్లెల ఉసురు ముట్టింది కాంగ్రెస్ వాళ్ళకు. అందువల్ల దయచేసి ప్రతి అక్క చెల్లె ఆలోచించాలి, కేసీఆర్ సార్ ఏం ప్రోగ్రాం పెట్టినా కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఇవాళ కొత్తగా ఇండ్లు ఇవ్వబోతున్నాం మీకు, ఇండ్లు కూడా నీ పేరు మీదనే ఇవ్వమన్నాడు కేసీఆర్ సార్, ఈ నెలకేళ్ళు ఇస్తాం, ఇంటడుగు జాగాలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఆ ఇల్లుకి ఇచ్చే పైసలు కూడా మా చెల్లె పేరు మీదనే వేస్తాం, మొగోళ్ళకి ఇస్తే తోవంట ఖర్చులు ఉంటాయన్నాడు కేసీఆర్ సార్. అందుకే కళ్యాణ లక్ష్మి చెక్కు 100,000 రూపాయలు ఇచ్చినా చెల్లెకే ఇచ్చినాం,
రేపు ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి చెక్ ఇచ్చినా మా చెల్లి పేరు మీదనే వేస్తాం. ఆరోగ్య లక్ష్మి పెట్టినా చెల్లె కోసమే పెట్టినాం. సర్కార్ దవాఖానలు ఎంత బాగుపడ్డాయో మీకు తెలుసు. ఆరోగ్య మహిళ వచ్చింది. రేపో మాపో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా రాబోతా ఉంది. ఇట్లా ఇలా మహిళల కోసం ఇంత మంచి కార్యక్రమం చేసినాం. ఇది ఒక్కటి చాలదా? కేసీఆర్ గవర్నమెంట్ ఏ అక్క దగ్గరికి చెల్లె దగ్గరికి పోయి ఆనాడు కాంగ్రెస్ జమానాల నీళ్ల పరిస్థితి ఏంది? ఇలా కేసీఆర్ సార్ ప్రతి నీటి బొట్టులో ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఉన్నాడు, ప్రతి నీళ్ల బిందెలో పొద్దున్న లేస్తే కేసీఆర్ సార్ ముఖము ప్రతి నీటి బిందెలో కనబడతా ఉంది. ఆ చెల్లె మరుస్తుందా, ఆ అక్క మరుస్తుందా అని నేను అంటున్నా. ఈ ముచ్చట మనం టీఆర్ఎస్ కార్యకర్తలం అక్క చెల్లెలకు యాజ్ చేస్తే ఆ చెయ్యి కారు గుర్తు దిక్కు పోకపోతే ఇంకెడిది పోతుంది? పోతుందా? మన ఉసురు పోసుకున్న కాంగ్రెస్ దిక్కు చెయ్యి పోతుందా? ఏం తక్కువ ఉసురు పోసుకున్న ఆరు, అడవిలో పెళ్లి పెట్టే రూపాయి ఇచ్చిన ఆరు, ఇల్లు కడితే 5,000 10,000 లంచం, ఆ ఇచ్చే 40,000 బేస్మెంట్కే చాలా పోవు అందులో 10,000 రూపాయలు లంచాలు తిన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.